కేశవరాయ్ని చంపింది ఎవరు? పోలీసులా, నరసయ్య, లేదంటే రుద్రా? చెప్పండి. ఇలా చూడండి, నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను. కేశవరాయ్ని చంపింది ఎవరు? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా. 25 సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా, వీరయ్యా ఎంతో ప్రాణస్నేహితులుగా ఉండేవారు. వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం. వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు. నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయాలు పోతాడేమో, చూడు. వస్తాన్రా. ఎవరు మీరు? ఎక్కడికెందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడికంట్లో దోమ కుట్టింది. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. ఏమేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండి ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే, తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. చాలా చాలండి. ఏమండి, పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు, అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరా. ఏమండి, మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలు ఉన్నాయో లెక్కేసరే అయింది. ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి తీసుకోండి. అరే సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. ఎవరికి చెప్పను. ఈరయ్యా ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్లో పెట్టేస్తా. అవును, ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకు తెలిసింది కాదే కదరా. ఏ పూజారిట్రా. ఏంటయ్యా? నువ్వు అడగని స్వామికి భజన చేసుకుంటున్నావా? నీ ఇంట్లో నీ పిల్లంతోరా. తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే. స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడా? ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదా, నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెబుతాయి. ఏంట్రా మీరనేది, నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు, తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవరాయుడికి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటి, సరే వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా? ఏంటి, నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. మీరు మూసుకోండి. పూజారే, వాడే విభూతి గట్టిగా పెట్టినట్టుండవు. రారా. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే కానీ మీరు చెప్పండి. అయ్యా, ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు, ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు. మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి. వీరయ్యా, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే
ఏంట్రా అర్థం? అయ్యా, నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరే, ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకు చెప్పరా కేశవరాడు. ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడం. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట. అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. ఏమైందంటే? నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాలను తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే. ఆ అమ్మాయి పెద్ద మనిషి అయి పదేళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసొచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాలను చూడ్డానికి వెళ్తే తన్ని తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట రోడ్లకు అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాల్ని ఎట్టైనా కాపాడాలి. పర్లేదు పెద్ద, మేము అర్జెంట్ గా ఓ పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా పట్టుకో పెద్ద. నీ కాళ్ళ మీద నేను పడతాను, మమ్మల్ని వదిలే. నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లనివ్వని ముండికేస్తాడు. రాకపోతేనే కదా, నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉంటానే వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగే. రా కేశవరాయుడు. ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదానికి గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్ల ముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రే, బాగా గట్టిగా గడిపెట్రా. వాంగడా. Oh.
తలుపులు తెరవట్రా. రే, ఎక్కడికి పోయి చచ్చారా? రే ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రాయి బొన్నా కత్తిడుగుడా, నిన్ను సంపకుండా ఇచ్చి పెట్టబడుతున్నా. రే, నా ఎదురికింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు. ఇక మీద కేసు రాయడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాట? నా అతను వస్తాడని నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా? నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేసు రాయడు రాని. ఆయన వస్తాడులే, ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా. రాని భయ్యా, కాపురం చేసేది నేనా లేక కేశవరాడా? కాపురం చేసేది నువ్వే అయినా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లని ఇస్తాడు? ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్ప. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజు పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? హలో, పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాత, పెద్ద ఉండమన్నానే. తాత, అయ్యా తాత. కేశవరాయుడు, నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సరే, నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు. తనే వీరయ్య. నన్ను క్షమించరా, నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళించుట పెద్ద గొడవైపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా, అందుకే అన్నగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది?
వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసు వచ్చేసారు, భూమారావే పంపించి ఉంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు, శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆయరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదమ్మ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. లేదండి, ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది. వెంటనే పెడితే వెళ్ళు, వెళ్ళు. వీరయ్య, తీసుకెళ్ళండి, ముందుకి నుంచి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. జాగ్రత్త. వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు. అవునరా. ఈరయ్యా, ఇదెవరు? నీ పిల్లవా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శభస్రం మావా, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకుని వచ్చేసావే. రెండ్రా పోదాం. రారా మావా. ఏమిటతను నన్ను నీ పిల్లం అంటున్నాడు? నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాడు వచ్చినప్పుడు నన్ను జాగ్రత్తగా అప్పగించాలి, అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోళ చేయకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. ఎవరితో నేనున్నాను, ఇప్పుడెవరితో వెళుతున్నాను, జంట బాసిన గోవా వేట గాడికి చెక్కి కంట నీరే పొంగ కదిలిపోతున్నది. బతుకే మారిపోయి కొమిలే అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. నేను ఇళ్ళ ఆకపళ్ళం పట్టుకొస్తాను. తొందరగా, ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఏంటిదా గమ్మునుండ్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడలు ఇంటికి తీసుకొచ్చా? బాగతి, హారతి బాగతి, నోరు మూసుకోవయ్యా. చేతి రమ్మనా. కుడుకాలు ముందెట్లు లోపలికి వెళ్ళమ్మా. అవును, ఇదొకటి లక్షణమైన పెళ్ళే, మనస్సుకు తృప్తిగా. పోండే, పెద్ద చూడొచ్చారు, పోయి మీ పనులు చూస్తారు. ఏంటిది, కేశవరాయుడు నిన్ను నమ్మి కదా నన్ను నీతో పంపించాడు. అవును, దానికేంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పు తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు, కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా? నేను చెప్పనా? పోయి అందరికి టమ్కై. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలేయించాడు.
నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది? పట్టివడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది. నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయమంటావు? కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి, నేనిప్పుడు బయటపడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. సరదాంబా, నువ్వేం దిగులు పడకు. నా దగ్గర ముసలిదాని నగలున్నాయి, అవి అమ్మే కేశవరాయిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా. నువ్వు పడుకో పడుకో. వెయిలేమైంది? భూమారావు నీ మీద 2 హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు. 2 హత్యల? అవును, ఒకటి వాళ్ల మనిషి, ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు. ఏంటి నువ్వేం భయపడకే? ఈయన పెద్ద లాయరు, ఓ 2 నెలలు ఓపిక పట్టు. ఆలోగా పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం. అయితే పోయిరానా? వీరయ్యా, శారదాంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు. తన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ విషయం నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాగా. జాగ్రత్తరా. కేశవరాయుడు ఈ 2 నెలల్లో శారదాంబాని నా పిల్లంగా మార్చుకుంటాను. శారదాంబా నన్ను క్షమించు, నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు, నన్ను క్షమించు. ఆయన జైలు నుంచి తీసుకురాలేదా? కేశవరాయుడు రావడానికి 2 నెలలు పడుతుంది. భూమారావు 2 హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు. 2 హత్య కేసులు? అవును, ఒకటి వాళ్ల మనిషి, ఇంకొకరు చెప్పు, ఇంకొకటి మీ తాతయ్య. ఏంటి, తాతయ్యని చంపేశారా? ఏడోకు శారదాంబా, నేనున్నాను, ఏడోకు. ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది. ఏందమ్మా పిల్ల వాంతులు చేసుకుంటుంది? జైసాపు, నా బంగారు తల్లి, అంతా మంచి విషయమే. మనోడు పుట్టబోతున్నాడు, వెళ్ళి అందరికి తీపి తినిపించుకుందాం. శారదమ్మ గర్భవతిని తెలియగానే ముసలుడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వీరయ్య జైల్లోంచి 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు. వీరయ్య, కేశవరాయుడు ఊళ్ళోకి వెళ్ళాడు, నువ్వు ఇప్పుడే వస్తున్నావా? అలా చూడు. ఎవరు? వీరయ్య నిశ్చితార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు. ఎవరు వస్తున్నారన్నారు? ఇంకెవరో, ఆ కేశవరాయుడే. ఆడొద్దంటే ఇదెందుకు పరిగెడుతుంది? ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగిలించుకుంటారా? ఏంటి అన్నా చెల్లెళ్ళ? అవును శారదమ్మ, నాకు పెళ్ళం అయితే నీకు చెల్లిలేగా. రే వీరయ్య, ఏం వాగుతున్నావురా? ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపుట్టారనే కదా నేను శారదమ్మ నీకు అప్పచెప్పి వెళ్ళాను. ఈ రోజు ఏంట్రా, మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు? అత్తు, మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళం అంటావా? అయ్యో, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడి మాటలు ఎవరు నమ్మకండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను భూమారావు దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టింది ఈయనే, నా బిడ్డకి తండ్రి ఈయనే. ఊసి పాపిస్తానా? ఈడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మొదటి రాత్రే ఈడి దగ్గర నీవు అయ్యారాలన్నీ ఒలకపోసి తైతక్కలాడి చిందులేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా? ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదా. ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు, తెలిస్తే భూమారావు వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు. వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను, లేదంటే అప్పుడే చెప్పేదాన్ని. ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు? ముందు లోపలికి రావాలి. ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు. మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేటయ్యా? కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా. అరే ఉండవయ్యా, కేశవరాయుడా నాకు నీ గురించి తెలుసు, అదిగో వాడి గురించి తెలుసు. కానీ జరిగింది ఏంటంటే, ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ పెళ్లి చేసుకునేది నేను. అది సరేనయ్యా, నువ్వే కావచ్చు, కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా? అమ్మా, ఏంటి మళ్ళీ చూస్తున్నావు? చెప్పమ్మా. ఇప్పుడు వాడే కాదు, ఈ ఊరే ఈ పిల్లని వీరే పెళ్ళాం అనుకుంటోంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేము ఏది నమ్మాలయ్యా? అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడి మీద మీకు నమ్మకం అంతేనా? అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా? నమ్మకం లేక కాదు కేశవరాయుడు, కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధమైపోతుంది కదా. మీకు కావాల్సిన సాక్ష్యమేగా. అర్జున అయ్యా, వెళ్ళి ఆ పూజారిని తీసుకు. ఇదిగో తీసుకొస్తానయ్యా, రా. చెప్పు. నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు? పిల్లని తీసుకొచ్చింది వీరయ్య, వాడికి పెళ్లి చేసింది నువ్వు, ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పమంటావా? నువ్వు వాడితో కలిసిపోయావా? ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే, నువ్వు నమ్మావా? ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడో? అవును, దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను, కానీ వాడు మనిషే కదా అనుకుందాం, అలాగే అనుకుందాం. ఇది వీరయ్య గాడి పెళ్ళామే,
కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను. నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను. మీరేం చేస్తారో చేసుకోండి. రా. అయ్యా, ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు. సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరోళ్ళు వేరయ్య పెళ్ళం కేశవరాయుడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు. వేరయ్య కూడా ఆ సమయంలో పిచ్చిపట్టిన వాళ్ళ తయారయ్యాడు. కేశవరాయుడు, నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది. ఏంటి, నేను నీకు ద్రోహం చేశానా? శారదాంబ నీ పెళ్ళామని నాకు మాత్రమే తెలుసు, కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యక్కర్లేదు. రాత్రి పగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా. ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి, లేదా నేను ప్రాణాలతో ఉండాలి. రే పోరా. Hey!